ఎండాకాలంలో అయితే మా ఊర్లో ఉన్న కుర్రాళ్ళు అందరూ ఏం చేస్తారంటే, ఇప్పుడు కాలువలు చెరువులు అన్నీ ఎండిపోతాయి కండి. ఎండిపోతే వాటిలోకి వెళ్ళి అక్కడ చేపలు పడుతుంటారు, అంటే చిమ్మి కానీ వలతో కానీ పడుతుంటారు. అదేవిధంగా మన పుట్టేపులు కడుగుతుండగా చాలాసార్లు కుంట కుంట అని చెప్పాను కదా, ఆ కుంటలోనే చాలా చేపలు ఉన్నాయంటే పెద్ద పెద్ద చేపలు. అందుకని చెప్పి మా ఊరందరూ కుర్రాళ్ళందరూ కలిసి వెళ్ళాము. వెళ్తే చాలా పెద్ద పెద్ద చేపలు పడ్డాయండి, పెద్ద పెద్ద చేపలు పడ్డాయి. అది చూపిస్తాను చూడండి, ముందు ముందు వీడియో చాలా బాగుంటుంది. అదేవిధంగా మా అమ్మను బుజ్జి కూడా కర్రీ చేస్తున్నారు, కర్రీ ఒకటిన ఫ్రై చేస్తున్నారు, చూసండి చాలా బాగుంటుంది. నువ్వు బాబు మనకు ఒకటే తీసుకొని పోతా మీ తరం కూడా కాదు, ఇది గోయటాలు నేను గోయనండి. ఇది శివరకొండ చూసుకోండి, మొక్క మొక్క శివరకొండ చూసుకోండి. ఆ దారిని పోయి ఫస్ట్ ఏమనుకున్నావు? కిరంగ కిరంగ అదొక్కటే మరి ఆడ ఉంది ఏమిక, అది అట్టనే అట్టనే పీసులు పెట్టి ఇంకా పెట్టు అది పీసులు పెట్ట అట్నే. అయ్యో వాడు ఏదో అంటున్నా నేను మహేష్, అయ్యి మహేష్ ఏదో అంటున్నది ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంక అయితే చాలా బాగున్నామండి. ఇంక ఇప్పుడు టైం వచ్చేసరికి ఏమో నైట్ టైం 9 అవుతుంది అనమాట. ఇంకా నేను మా అంటే బాబు అయితే చేపలు తీసుకొచ్చాడు, ఇంకా నేను అత్తమ్మ అయితే ఇంక మా స్టైల్ అయితే చేపలు పులుసు చేయబోతున్నాం. ఎలా చేస్తాం అనేది అయితే ఇంక వీడియో చూపిస్తామని చూసేయండి. ఇంకా అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు, ఇంకా మా స్టైల్ ఎలా చేస్తాం అనేది చూపిస్తాము. ఇంకా చేసి తినేది ఇంకా మొత్తానికైతే వాటిలోకి పులుసులోకి కావాల్సిన మసాలాలు అయితే మేమేం తీసుకున్నామంటే కొబ్బరి, వెల్లుల్లిపాయ, అల్లం, అలానే ధనియాలు, జీలకర్ర అంటే కొంచెం వేపుకొని పక్కన పెట్టుకున్నాను పొడి కోసం అని చెప్పేసి. ఇంకా ఈ మసాలా అయితే ఇంకా మిక్స్ అయితే పట్టుకుంటాము, పట్టుకొని ఇంకా పులుసు ఎలా చేస్తాం అనేది అయితే చూపిస్తాం, మిస్ అవ్వకుండా చూసేయండి. అయితే కావాలి కదండి, నేను ఫస్ట్ అయితే ఇంకా అల్లం వెల్లుల్లి అయితే పేస్ట్ పట్టుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి అయితే ఇంకా ఎలా పేస్ట్ పట్టుకున్నావా, కొబ్బరి కూడా ఇంకా అలానే పేస్ట్ చేసుకున్నాం ఇంకా మిక్సీలో. ఇంకా పొడి చేసుకున్నాం కదండి, ఇంక దీన్ని కూడా తీసుకొని ఒక పక్కన పెట్టుకొని ఇంకా ధనియాలు, జీలకర్ర కూడా పొడి చేసుకుందాం. ఇంకా అలానే ఇంకా మసాలాలు పెట్టుకున్నాం కదండి, ఇంకా పెద్ద నిమ్మకాయ సైజ్ అంత అయితే చింతపండు తీసుకొని నీళ్ళలో వేసుకుందాం. అదిగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నీళ్ళలో నానబెట్టుకుందాం దీన్ని. ఇంకా అలానే కొబ్బరి పొడి చేసుకున్నాం కదా, ఇంకా ధనియాలు, జీలకర్ర కూడా చేసుకుందాం పొడి. మేమైతే ఇంకా టమాటాలు, ఆనియన్స్ అను, పచ్చిమిర్చి అయితే ఇంకా ఫ్రై చేసుకొని అయితే ఇంక మిక్సీ పట్టుకుంటున్నాం అండి. ఇంకా మా స్టైల్లో అయితే ఇంక అత్తమ్మ అయితే చూపిస్తుంది అనమాట, వచ్చిన చేస్తాను. ఇంక అత్తమ్మ చేసేది అయితే ఇంక చూపిస్తాను. ఇంకా చూసి ఒకసారి మా ఇంటికాడ కూడా చేసాం కదండి పులుసు, ఇంక అలానే చేయబోతున్నాము. ఇంకా అత్తమ్మ చేసేది కూడా చూసేద్దాం, చూసేయండి. చేపల పులుసు చేయడానికి అయితే ఇంక రెడీ అయ్యండి. ఇంక వాటిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా పెట్టుకున్నాము. ఇంకా ముందైతే ఇంక ఆయిల్ పోసామన్నమాట. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఏ ఇంగ్రీడియంట్స్ వేసుకుంటానో చూపిస్తాను. మా అత్తమ్మ స్టైల్ ఎలా చేస్తుందో ఇంక అత్తమ్మ నేర్పిస్తుంది అనమాట, ఇంక ఈసారి చూసి నేర్చుకో అని చెప్పేసి ఇంక మా ఇంటి కూడా ఒకసారి చేశాను. అత్తమ్మ అయితే వెరైటీగా అయితే చేస్తుంది, చేసి చూపిస్తాను నేర్చుకో అంటుంది అత్తమ్మ అయితే. అత్తమ్మ స్టైల్ అత్తమ్మ ఎలా చేస్తుందో చూద్దాం. ఇంకా ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదండి, ఇంకా వాటిలోకి ఆవాలు, జీలకర్ర వేసుకుంది. ఇంకా ఆవాలు, జీలకర్ర అయితే వేసుకొని ఫ్రై చేసుకున్నాం. తర్వాత మనం ఫ్రై చేసుకొని ఇంకా పేస్ట్లో పట్టుకున్నాం కదండి, ఇంకా పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్ ఇంకా వేసుకొని ఫ్రై చేసుకున్నాం బాగా. అది చూడండి అది అయితే వేసుకొని మొత్తం కలిపిద్దాం. ఇక
అదైతే ఇంకా మనం గ్రేవీ వేసుకున్నాం కదా, అంటే గ్రేవీ ఫ్రై అయినప్పుడు కళ్ళం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం మసాలాల్లో. కళ్ళం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం టేస్ట్ సరిపడంత కొబ్బరి కొబ్బరి వేసుకుందాం. ఇంకా అలానే ధనియాలు జీలకర్ర అయితే ఫ్రై చేసి ఒక పౌడర్లా చేసుకున్నాం కదండి, అది కూడా కొంచెం వేసుకొని మొత్తం కలుపుకుందాం. మొత్తాన్ని అయితే కలుపుకుందాం. ఇప్పుడు నైట్ వచ్చేసి 10 అవర్స్ అండి, ఇంకా చేపల పులుసు అయితే ఇంకా తినాలని చెప్పేసి అయితే వండుకుంటున్నాం అన్నమాట. అనుకోండి ఎలా చేస్తామో చూసేయండి. ఇంక ముందు ముందు అయితే వీడియో చాలా బాగుండబోతుంది. మసాలా అయితే అడుగంటుతున్నప్పుడు ఇంక వాటిలోకి కారం వేసుకుందాం, సరిపడంత కారం, పసుపు, అలానే కొంచెం పసుపు వేసుకుందాం. అన్నీ తగినంత కారం పసుపు తగినంత వేసుకొని టేస్ట్కి సరిపడంత ఉప్పు కూడా వేసుకుందాం అండి. కూరలోకి అయితే కల్లుప్పు అయితే బాగుంటుంది అనమాట, కల్లుప్పు వేసుకుందాం టేస్ట్కి సరిపడంత. వేసుకుని అయితే ఇంక మొత్తం కలుపుకుందాం. ఇంక కొంచెం కరేపాకు వేసుకుందాం. కరేపాకు స్మెల్ అయితే బాగుంటుంది అండి. ఇప్పుడు వేసుకుంటే ఇంకా నూనెలో వేసుకుంటే మాడిపోయిందని చెప్పేసి ఇప్పుడు వేసుకున్నాము. బాగా మొత్తం అయితే కలుపుకోవాలి. అదిగోండి ఇంకా మసాలా వేసేలోకి బాగా ఫ్రై అయ్యి అడుగుంటున్నాయి అనమాట. ఇంకా కారం అవి వేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇంకా మొత్తం అయితే కలిసేటట్టు కారాన్ని తిప్పుకుందాం. ఇంకా సిమ్లో పెట్టుకుని అయితే ఇంక 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి దాని మీద. అదిగోండి ఇంకా గ్రేవీలో అయితేనేమో కాయలంతా పైకి తేలింది కదా, ఇంకా అలాంటప్పుడు చింతపులుసు పోసుకుందాం. ఇంకా చింతపండు మిశ్రమాన్ని అయితే రసాన్ని దీంట్లో వేసుకుందాం. దీంట్లో మెయిన్ టేస్ట్ ఏంటంటే కారం, ఉప్పు, చింతపులుసు అనమాట. ఇంకా అన్నీ చూసుకోవాలి, అది ఒకటి తక్కువైనా కూర చెడిపోయింది అనమాట. అందుకని చెప్పి అత్తమ్మ అయితే ఇంకా అన్ని ఈక్వల్గా వేసింది. కూడా పైకి తేలింది కదా అండి, ఇంక చింతపులుసు పోసుకుంది. ఇంకా చింతపులుసు పోసుకున్న తర్వాత దాంట్లోకి అయితే తగినన్ని వాటర్ పోసుకుందాం. ఇంకా అలానే పులుపు చూసుకొని, పులుపు కదండి, ఇంకా పులుసు వేసుకున్న తర్వాత తగినంత వాటర్ పోసుకోవాలి దీనికి. మేమైతే ఒక గ్లాస్ కొలత తీసుకొని 2 గ్లాసులు పోసుకున్నాం అన్నమాట. ఇంకా ఈ మిశ్రమం అంతా తెరలేటప్పుడు అయితే ముక్కలు వేసుకున్నాం. ఇంకా అందులో మూత పెట్టుకున్నాం ఇంకా చేపల పులుసు మీద. అదిగోండి ఇంకా మనం పులుసు అయితే వేసుకున్నాం కదా, ఇంకా పులుసు అయితే బాగా మరిగిపోతా ఉంది. ఒక్కొక్క చేప ముక్కను తీసుకొని అయితే పెట్టుకుందాం పక్కన. అదిగోండి వాటిని బాగా శుభ్రంగా గడుక్కొని పక్కన పెట్టుకొని వేసుకుందాం. మేమైతే ఇంక ముందుగానే గడుక్కున్నామండి. ఇంక తెచ్చింది 9 అయితే ఇంకా మొదలు పెట్టేసామన్నమాట. ఇంక శుభ్రం చేసేలే గంట పట్టింది వీటిని. చిన్నగా ఒక ముక్క అయితే వేసుకుందాం. ఒక్కొక్కటి ఒక్కటి అయితే చక్కగా పేర్చుకుందాం వీటిని. వీటిని అయితే తెచ్చుకొని ఇంక మా చేతులతో మేమే శుభ్రం చేసుకొని ఇంక చేస్తున్నామండి. ఇంక ఆ వీడియో కూడా వచ్చేసింది, చూసేయండి మిస్ అవ్వకుండా. అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉండేది దాన్ని మీకు ఏది చూడడానికి. అదిగోండి చేపల పులుసు. అదిగోండి మన చేపలు అయితే కడిగినాయి అనమాట, శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకొని మా చేతులతో మేమే శుభ్రం చేసుకొని పక్కన అయితే కడిగి పెట్టుకున్నాము. ఇంకా పులుసు అయితే తెరుతుంది కదా అండి, ఇంకొకటి ఒకటి అయితే అత్తమ్మ అయితే వేస్తుంది, చూపిస్తాను చూడండి. గరిడతో అయితే ముక్కల్ని కొంచెం కొంచెం కదులుపుకొని కదులుపుకుంటూ ఒక అంటే అది మనం చేపల పులుసు ఉంది కదండి, దాంట్లోకి అయితే ఇంగేతట్టుగా అయితే చిన్నగా గరిడతో కదులుపుకున్నాం. అదిగోండాల దీనిపైన మూత వేసుకొని ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుంటే ఇంక మన పులుసు రెడీ అయిపోయిద్దండి. మూత అయితే వేసుకున్నాం. పసిగుడ్డ తీసుకొని అయితే ఇంక ఇలా కదులుపుకోవచ్చు అండి. ముక్కలకైతే ఉప్పు పట్టిద్ది కానీ చిదిరిపోకుండా అయితే పైన చింతపులుసు కూడా కలిసిద్దండి. అదిగోండి మసిగుడ్డ ఉంటే ఇంక అలా తిప్పుకోవచ్చు. ముక్కలు తిప్పుకొని గ్యాస్ స్టవ్ మీద పెట్టుకుందాం. ఒక స్టవ్ మీద పులుసు ఉడుకుతా ఉందండి.
అలా ఇప్పుడైతే మేమైతే చేపలు ఫ్రై చేయబోతున్నామండి. ఇంక మీరు ఎప్పటి నుంచో చెప్తున్నారు కదమ్మా తల్లి బాణి మార్చండి అమ్మా అని చెప్పేసి అయితే, ఇంకా ఎలా అయితే నాన్ స్టిక్ బండి కొత్త తీసి ఇంకా ఫ్రై చేయబోతున్నామండి. దీంట్లో అయితే చేపలు ఫ్రై ఇంక ఎలా చేస్తాం అనేది చూపిస్తాము, తప్పకుండా చూసేయండి. అయిగో ఇంకా ముందుగా ఆయిల్ వేసుకున్నాం కదా, ముక్కలకైతే ఇంక మసాలా అయితే నూరుకొని బాగా దట్టంగా వాటికి దట్టేయాలండి. ఇలాగా ఇంకా ఘాట్లు పెట్టుకొని అయితే అదిగోండి మేమైతే ఘాట్లు పెట్టుకొని ఇంకా మసాలా అయితే పెట్టుకున్నాము. కిట్ని ఆయిల్ వేసుకున్నాం ఈ చేపలు, ఇంకొక చేప అయితే వేసుకున్నాం నూనెలో. ఆయిల్ కూడా హీట్ ఎక్కింది చూడండి, ఎలా ఆయిల్ హీట్ ఎక్కి బుక్స్ బుక్స్లు వాడుతుంది. ఇంకా ముందు ఒక రెండు వేసుకున్నాం కదా అండి, ఇంకా రెండు అయితే ముందు నూనెలో ఫ్రై చేసుకుందాం. ఒక గరిటె తీసుకొని అయితే వాటిని ఇంకా తిప్పుదా ఉందాం అంటే ప్లేస్ అయితే చేంజ్ చేద్దాం ఉందాం. అడుగు అంత కొండ అయితే బాగా మసాలా దట్టించాం కదండి, అలా ఫ్రై చేసుకున్నాం ఇటు మొత్తాన్ని అయితే ఇంకా మసాలా బాగా దట్టించాము. ఫ్రై అవుతున్నప్పుడు ఒక్కొక్కటప్పుడు కదులుకుంటూ ఫ్రై చేసుకున్నాం, తొందరగా అయిపోయింది అప్పుడు లేట్ అవ్వకుండా. అయిగో ఫ్రై అవుతున్నప్పుడు దాని మీద మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు పొడించడం అందుకని జాగ్రత్తగా ముఖం తీసుకుంది. అలా చిన్నగా అయితే మొక్కని తిరగదిచ్చుకోం అంటే అదిగోండి, అలా ఒక వన్ సైడ్ ఉంచితే మాడిద్ది కదండి. ఇంక వాటిని తిప్పుకున్నా ఉన్నాయి ఇప్పటికప్పుడు అదిగోండి. చేపల పులుసు అయితే బాగా మరుగుతున్నప్పుడు ఇంకలానే కొత్తిమీర వేసుకున్నాం. కొత్తిమీర అయితే వేసుకున్న తర్వాత ఇంక మొక్కలను అయితే ఇలా మధ్య మధ్యలో అయితే తిప్పుకున్నామండి. తిప్పిన తర్వాత అయితే ఇంకా కొత్తిమీర కూడా బాగా ఆయిల్లో కలిసిపోయింది కదా, ఇంక పొయ్యిని పెట్టుకుందాం. ఇంక మధ్యలో గెరిటతో తిప్పితే చెదిరిద్ది కదా అండి, కూర కాదు కదా. ఇక మొక్కలు అయితే ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం, కర్రీ రెడీ అయిపోయింది. మన పులుసు మూత పెట్టుకోండి. ఇంక తొక్కతొక్కం అంటే మన చేపల కర్రీ అయితే ఇంక రెడీ అయిపోయింది. ఇంకొక తిప్పి అయితే తిప్పి ఇంకా గ్యాస్లో ఆఫ్ చేసుకున్నాం అదిగోండి. ఇంకా చూస్తుంటే నోరు ఊరిపోతుంది, ఇంక దీని టేస్ట్ ఎలా ఉండిద్ది అనేది చూద్దాం. ఇంకా అదిగోండి మన చేపల పులుసు చూసారు కదా ఎలా ఉంది, చూస్తుంటే నోరు ఊరిపోతుంది అదిగోండి. సరేనండి ఇంక ఈ వీడియో ముందు ముందు అయితే చాలా బాగా పోతుంది. అప్పుల కర్రీ అయితే ఉడికి ఇంకా ఆయిల్ కూడా పైకి కూడా తేలింది కదా అండి అదిగోండి చూడండి. ఇంకా మన ఫిష్ కర్రీ అంటే చేపల పులుసు పచ్చి చేపల పులుసు అయితే రెడీ అయింది. చాలా సింపుల్గా అయితే ఇంకా అర్థం అయితే చేసేసింది అదిగోండి. ఇంకా గ్యాస్ స్టవ్ కూడా ఆపి మూత పెట్టుకొని టేస్ట్ చేద్దాం. ఇంకా చేపల ఫ్రై చూడండి, ఇంకా బ్రౌన్ కలర్లో అయితే ఇంకా బాగా ఫ్రై చేసుకున్నాము. ఇలా ఏపి తింటే ఇంకా రుచే వేరండి, ఇంక మసాలా బాగా దర్శించి వేస్తాను అన్నమాట. ఇగో అలానే మిగిలిన చేపలను కూడా దాంట్లో వేసుకొని ఇంకా ఈట్ రంగులోనే బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా అయితే ఫ్రై చేసుకున్నాను. ఆ చేపల ఫ్రై అయితే రెడీ అయిందండి. గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇంకా ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఇంకా ఒక్కోదాని మీద ఒక ఆనియన్ పెట్టుకొని ఇంక నిమ్మకాయ పిండుకొని తింటే ఉండిద్దండి కేక్ అనమాట. ఇగోండి ఇంక చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, బాగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయినాయి కదండి. ఇగోండి మన ఫ్రై అయితే చూసారు కదండి, ఇంకా బాగా బ్రౌన్ కలర్లో అయితే వచ్చిందా ఉంచుకొని ఇలా వేపుకొని తింటే ఇంక ఫ్రై అయితే నెక్స్ట్ లెవెల్ అండి. దాంట్లోకి నిమ్మకాయ టేస్ట్కి ఒక ఆనియన్స్ వేసుకుంటే ఆ టేస్టే వేరండి. చూస్తుంటేనే మాకైతే నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు తిందామని చెప్పేసి. ఇంక ఇప్పుడు టైం వచ్చేసరికి ఇంక నైట్ అయింది కదండి. ఇంక వీటిని ఇలానే భద్రంగా ఆనియన్స్ తీసి ఇంక మూత పెట్టుకొని లవంగాలని ఇంక బ్రష్ చేసి ఇంక మార్నింగ్ తింటే ఇంకా టేస్టే వేరండి. సరేనా ఇంకా ఉదయం అయితే ఇంక లవంగాలని చేసే అయితే చూపిస్తాను, చూసేయండి.